हाई फ्रेंड्स इधी 2.5 वी वर्षन इनोवा इधी इप्पुडु दींट्लो मन की सेट्टिंग्स एला उंटाय सीट मन की एला अडजस्ट चेसुकोवाली ओके अंटे इप्पुडु मन की కొత్తగా డ్రైవర్స్ ఎవరైనా ఈ వీ వర్షన్ నేను కొత్త ఎక్కిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే కారు తోలరు కదా కొత్త కొత్త కొంతమంది రకరకాల కార్లు తోలుతూ ఉంటారు సో ఈ కారు తోలే వాళ్ళకి ఈ ఇనోవా తోలే వాళ్ళకి సో ఈ ఇనోవా తోలే వాళ్ళకి ఏ బటన్స్ ఎక్కడ ఉంటాయి మనం అక్కడ స్టీరింగ్ మెయిన్ ఇంపార్టెంట్ స్టీరింగ్ పైకి కిందకి ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనకి సీటు ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి రివర్స్ చేసేటప్పుడు మన అలారం మోగాలంటే ఏం చేయాలి అన్నీ దేంట్లో మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టీరింగ్ అంటే చాలామందికి ఇక్కడ ఇలా మనం కూర్చునేటప్పుడు ఈ కాలు ఇక్కడ ఇల్లంతా సరిపోదు చాలామందికి ఇలా తగులుతూ ఉంటాయి స్టీరింగ్ తిప్పినప్పుడు మనం రివర్స్ చేసినప్పుడు ఇట్లా తగులుతూ ఉంటాయి సో ఇట్లా తగలకుండా ఎవరికి ఎంత కావాలో అంత మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో మనం దానికి స్టీరింగ్ కింద మనం ఇట్లా కిందకి కొంచెం చూస్తే ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది బ్లాక్ కలర్ క్లిప్ ఒకటి కరెక్ట్గా చూడండి క్లిప్ను మనం ఇట్లా గట్టిగా కిందకంటే అంతే లాక్ ఓపెన్ అయింది స్టీరింగ్ మనకి ఇప్పుడు పైకి కిందకి అడ్జస్ట్మెంట్ అయ్యింది పైకి ఎట్లా మనం లేపిన తర్వాత మళ్ళీ క్లిప్ని లాక్ చేయాలి ఇప్పుడు కిందకు ఉంది కదా ఇలా లాక్ చేస్తే లాక్ అయిపోద్ది స్టీరింగ్ మనకి ఇక్కడ లెంత్ అనేది పెరిగిద్ది లెంత్ పెరిగినప్పుడు మనకి స్టీరింగ్ ఫ్రీ కూర్చున్నప్పుడు దిగి ఎక్కడానికి బాగా వీలుగా ఉంటుంది సో నాకు కిందకు కావాలి కాబట్టి నేను ఇది కిందకు పెట్టుకున్నా ఇప్పుడు స్టీరింగ్ దిగిద్ది కిందకి కిందకి మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ మనం దీన్ని లాక్ చేసుకోవాలి అంతే లాక్ అయిపోయింది ఇంకా దీంతో మనకు సంబంధం ఇంకా పని అవసరం ఉండదు ఇంక ఎట్లాగే ఉంటుంది ఫిక్స్గా ఉంటుంది మళ్ళీ కావాలంటే మనం పైకి లేపుకోవచ్చు సో మనకు దీనికి వచ్చేసి ఆప్షన్స్ అనేది ఇక్కడ ఉంటాయి దీంట్లో ఇది ఆరో మార్క్ అనేది ఏసీ ఏసీ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఆరో మార్క్ ఇది జస్ట్ ఈ ఏసీ అనేది ఇది ఆపేస్తే ఓన్లీ బ్లోయర్ ఒకటే వస్తుంది అంటే గాలి ఒకటే వస్తుంది ఏసీ రాదు మనకు గాలి కావాలంటే ఇది ఆన్ చేసుకోవాలి అప్పుడు మనకి ఏసీ కూడా మూవ్ అవుతుంటుంది ఇది టెంపరేచర్ పెంచడానికి తగ్గించడానికి ఇలా మనం పెంచుకుంటూ పోతే ఏసీ టెంపరేచర్ అనేది పెరిగిపోద్ది అంటే ఏసీ తక్కువ వస్తుంది మనకు కావాలంటే మళ్ళీ కిందకి వెళ్తే ఏసీ బాగా కూల్ అవుతూ ఉంటుంది ఇది మనకు దీన్ని బట్టి అడ్జస్ట్మెంట్ పెట్టుకోవచ్చు మనకి ఎంత కావాలి టెంపరేచర్ ఒకటిలో పెట్టుకోవాలా రెండులో పెట్టుకోవాలా అనేది మనకి ఇక్కడ తెలిసింది సో మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకు వర్షం పడేటప్పుడు మనం ఎట్లా మన గ్లాస్ మొత్తం మంచి కూల్ అయిపోతూ ఉంటుంది గ్లాస్ అంతా సో అప్పుడేం మంచు పట్టినట్టు అయిపోద్ది అప్పుడు ఏం చేయాలంటే మనం ఇది ఆన్ చేసుకోవాలి ఇక్కడ ఈ బటన్ ఆన్ చేసుకుంటే ఈ మార్క్ అనేది ఆన్ చేసుకుంటే మనకి ఏసీ దగ్గర ఆ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ దగ్గర హాట్ బ్లోయర్ అని వస్తుంది హాట్ గాలి వచ్చిన ఎయిర్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా గ్లాస్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆటో అని కనబడుతుంది కదా ఆటో మోడ్లు అంటే మనం ఆటో మోడ్లో పెట్టుకుంటే ఏసీ మనం అప్ అండ్ డౌన్ పెంచుకోవచ్చారో తగ్గించుకోక్కర్లేదు ఆటోమేటిక్గా అదే అంతా తీసుకుంటుంది ఎక్కువ ఎండ్ ఉంటే ఎక్కువ వేసి అదే తీసుకుంటుంది కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది చలిగా ఎక్కువ చలిగా ఉంటే తక్కువ పెట్టుకుంటుంది ఆటోమేటిక్లో పెట్టుకుంటుంది అదే సో ఇది ఆటోమేటిక్ ఇది అండ్ ఇక్కడ ఈ రెండు మార్కులు ఉన్నాయి కదా కార్ బొమ్మలు సింబల్స్ ఉంది కదా ఇదేమో బయట ఎయిర్ని కారు లోపల పీల్చుకోవడానికి ఇది ఆన్ చేస్తే ఇదేమో బయట ఎయిర్ని లోపల పీల్చుకోవడానికి ఇది ఇదేమో లోపల ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా బయటికి పోవడానికి ఈ ఆరో మార్క్ అనమాట ఈ రెండు మనకి ఏది కంటే ఆన్ చేసుకోవచ్చు బయట మంచి నేచర్ ఉంటే ఇది ఆన్ చేసుకోవచ్చు కార్లో ఉన్న బ్యాడ్ స్మెల్ వస్తే ఇది ఆన్ చేసుకుంటే బయటికి పోతుంది అనమాట అండ్ ఇంకొకటి మనకి ఇది ఏసీ ఆన్ చేసినప్పుడు మనం ఇది ఆన్ చేస్తే ఇది మొత్తం ఇది ఓన్లీ మన హెడ్కే తగిలిద్ది ఏసీ బాడీ కింద కాలు దగ్గర రాకుండా ఓన్లీ హెడ్కి మాత్రమే తగిలిద్ది లేదు కింద కాలుకి మొత్తం బాడీ మొత్తం తగలాలంటే ఇది ఆన్ చేసుకోవాలి ఇది ఆన్ చేసుకుంటే కాలు కిందకి తగిలిద్ది మన బాడీకి తగిలిద్ది రెండింటికి తగిలిద్ది ఇది ఇక్కడ ఇది ఆన్ చేసుకుంటే ఓన్లీ కాలుకి మాత్రమే తగిలిద్ది ఇంకా ఎక్కడ ఏసీ పైక అనేది రాదు మనకి ఏసీ అనేది మొత్తం కిందకే వస్తుంది అనమాట అండ్ లాస్ట్ ఇది ఆన్ చేసుకుంటే కింద కాలు దగ్గరికి వస్తుంది అండ్ మెయిన్ గ్లాస్ దగ్గరికి వెళ్తుంది బాడీకి రాదు సో ఇది వచ్చేసి పార్కింగ్ లైట్స్ తెలుసు కదా ఇంకా ఇంకొకటి ఈ మూడు డమ్మీ అండ్ ఇక్కడ ఉంది కదా ఈ మూడు డమ్మీ ఇక్కడ ఉంది కదా ఆన్ ఆఫ్ సౌండ్ వస్తుంది కదా ఇది పార్కింగ్ అనమాట ఇది మనం ఆఫ్ చేసుకుంటే ఇది మనం ఆన్ చేసుకుంటే వెనకాలకు మనకి మూవ్ చేసినప్పుడు దగ్గరలో ఏమైనా గోడ అయినా ఇంకేదైనా కార్లు ఏమైనా ఉన్నా తగులుతున్నప్పుడు అలారం మోగుతూ ఉంటుంది సౌండ్ వస్తుంది ఇది ఆఫ్ చేసుకుంటే మళ్ళీ మనకు సౌండ్ రాదు సో ఇది ఎప్పుడు ఇట్లా ఆన్లో పెట్టుకోవాలి మనం ఆన్లో పెట్టుకుంటే మన దగ్గరలో కారు వెనకాల ఎవరిని వచ్చినా మనం రివర్స్ చేసుకున్నా ఎన్ని మూమెంట్లో మనకి ఇది సౌండ్ వస్తుంది సో దీన్ని బట్టి మనం బండిని
స్లో చేసుకోవచ్చు ఇది చాలా ఉపయోగపడుతది కెమెరా మనకి ఇక్కడ దీనికి మనకి ఇక్కడ కెమెరా లేదు కాబట్టి దీంట్లో టేప్ రికార్డ్ ఉంది కెమెరా లేదు కాబట్టి దీని ప్లేస్ లో ఇది ఈ ఆప్షన్ అనేది ఉంది ఇది ఆన్ చేసుకుంటే మనకు చాలా యూస్ అయ్యిద్ది ఇది కంపల్సరీ ఇది మీ యాప్ కార్ లో ఉంటే గనుక ఇది ఆప్షన్ ఎప్పుడు ఆన్ లో పెట్టుకోండి ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ఇక్కడ చూసారు కదా ఇదేమో సెక్యూరిటీ ఇదేమో మనకి లైట్ అడ్జస్ట్మెంట్ అన్నమాట మనం ఇక్కడ లైట్స్ ఆన్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ లైట్స్ కిందకి పడాలా లేకపోతే ఇంకా లాంగెస్ట్ లో పడాలా అనేది ఇక్కడ 0 ఉంది కదా 0 1 2 3 4 5 ఉన్నాయి కదా ఒక్కొక్క లైట్ కి ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ ఉంటది నేను ఫుల్ ఫోకస్ లో పెట్టుకున్నా మీకు ఇంకా షార్ట్ కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు లేకపోతే మీరు ఇంకా పెంచుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మిల్లర్స్ అన్నమాట మన లెఫ్ట్ లో కావాలంటే లెఫ్ట్ లో పెట్టుకొని రైట్ లో కావాలంటే రైట్ లో పెట్టుకొని మనకి ఫ్రంట్ ఆ బ్యాక్ ఆ ఇటు కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది అండ్ ఇది వచ్చేసి మొత్తం లాక్ అన్నమాట ఇది లాక్ చేస్తే మొత్తం 4 గ్లాసెస్ లాక్ అవుతాయి ఒక డ్రైవర్ లాక్ మొత్తం ఓపెన్ అవదు ఓపెన్ గా ఉంటది ఇంకా అన్ని లాక్ అయిపోతాయి ఇదేమో మొత్తం సెంట్రల్ లాక్ అన్నమాట ఇది చూడండి ఎట్లా లాక్ అవుతుంది మొత్తం అన్ని డోర్స్ లాక్ అవుతాయి ఇది చిన్న పిల్లల కార్ లో ఉన్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది సడన్ గా డోర్ తీస్తారు కదా వాళ్ళకి వెనకాల నుంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇది లాక్ చేసుకుంటే మనం ఎప్పుడైనా చాలా ఇబ్బంది చాలా సేఫ్ అవుతుంది ఇది